యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ట్రిప్లార్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ సినిమా తర్వాత తారక్ నటించే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే నిర్మించాలని భావించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తిరిగి స్క్రిప్ట్లో మార్పులు చేయడం వల్ల ఈ సినిమా కాస్త ఆలస్యమవుతోంది. ఇకపోతే ఈ సినిమా 2వ వారం నుంచి షూటింగ్ పనులు ప్రారంభమవుతాయని భావించారు. కానీ తాజాగా ఎన్టీఆర్ అనారోగ్యం కారణంగా ఈ సినిమా మరికొంతకాలం పాటు వాయిదా పడుతుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ గత కొద్ది రోజుల నుంచి భుజం నొప్పితో బాధపడుతున్నారని, వైద్య పరీక్షలు చేయించిన తర్వాత ఆయన కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్కి ప్రస్తుతం విశ్రాంతి అవసరం అవడంతో కొరటాల శివ సినిమా కాస్త ఆలస్యం కాబోతున్నట్టు సమాచారం. ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్తో పాటు నటించిన రామ్ చరణ్ ఆచార్య సినిమాలో నటించడమే కాదు, ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్తో కూడా బిజీగా ఉన్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత కొరటాల శివతో సినిమా ప్రకటించినప్పటికీ ఈ సినిమా ఇప్పటికీ షూటింగ్ పనులు ప్రారంభం కాకపోవడంతో అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొరటాల ఎన్టీఆర్ సినిమాలో అక్టోబర్లో ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి ఇంకా స్పష్టత రావాల్సిందే. ఏదేమైనా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి అనారోగ్య విషయం తెలిసి అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తారని డాక్టర్స్ చెప్పినట్టుగా సమాచారం.